చూసుకోలేదమ్మా. నువ్వు చూసుకోకపోతే నేను బతికేదానా బాబు? రామ్మా, ఇంటి దగ్గర దిగబెడతాను. ఇది కాదు నాన్న, దీంతో ఆడుకో. ఇదిగో, జోకొట్టు జోకొట్టు. అయ్యో, రత్నాలు పొదిగిన కళాఖండం బాబు చేతిలోకి ఇస్తున్నారేమిటండి? అది కింద పడితే పిచ్చిరాణి, జగత్తునే జయించగల ఇంత గొప్ప పుత్రరత్నం మనకు దొరికాక ఈ రత్నాలు బొమ్మలు ఏమైతే ఏమైందమ్మా? ఈ బొమ్మ ప్యాలెస్ లోదే కదూ? ఇది ప్యాలెస్ లో బొమ్మ, నీకెలా తెలుసు? అవును, ఇది నా బాబు కోసం. అంతా నా భ్రమ. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. లేదు, నేనేమీ దాచడం లేదు. మగారని అనుమానం వచ్చే ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా, నా కాలు పోయిన దౌర్భాగ్యంతో అశక్తి ఉన్నాయి. ఇన్నేళ్లుగా మిమ్మల్ని వెతుక్కోవాలని అసమర్థులయ్యాను. ఆనాడు మీరు చూపించిన స్వామి భక్తి ఈనాడు నాకు ఒక గొప్ప త్యాగమూర్తిని తిరిగి చూసే భాగ్యాన్నిచ్చింది దీవాంజీ. అంత మాటనకన్నమ్మా, అసలు ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? కట్టుకున్న భర్త నుదుటి బొట్టుని కంటి కింద నీటి బొట్టుగా మార్చి వెళ్లిపోయారు. కన్న బిడ్డ కడుపు కోత మిగిల్చి దూరం అయిపోయాడు. వెలుగు లేని బతుకులో వెలగలేని దీపంలా బతుకున్నాను. బాధపడకమ్మా, అనాథగా బ్రతికిన నాకు అమృతం లాంటి అమ్మ ప్రేమను రుచి చూపించిన నిన్ను అనాథగా బ్రతకనివ్వను. పోయిన నీ పూర్వ వైభవాన్ని నీకు తిరిగి వచ్చేటట్టు నేను చేస్తానమ్మా. బాబు,